హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియో క్విక్ అప్డేట్ అన్నమాట. విఐటిపిలో ఫీజ్ పెరుగుతుందా అని అన్నా కదా, సో దా ఫీజ్ పెరిగిందా లేదా, సీట్స్ ఏమైనా ఇంక్రీజ్ అవుతాయని అడిగారు చాలామంది. సో సీట్స్ ఇంక్రీజ్ అయినాయా లేదా, ఇలాంటివి ఆన్సర్స్ అనేవి చూద్దాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అనేది తీసుకొస్తూ ఉంటాను, సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీకు వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫో అండ్ అలాగే అప్డేట్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో మీలాంటి స్టూడెంట్స్ చాలామంది ఉంటారు, వాళ్ళ డౌట్స్తో పాటు మీ డౌట్స్ క్లారిఫై అవుతాయి, లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ డౌట్స్తో పాటు మీకు క్లారిఫై అవుతాయి. సో మీ డౌట్ వాళ్ళకి యూస్ఫుల్ అవ్వచ్చు. సో అందుకని టెలిగ్రామ్ గ్రూప్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి. ఇంకా ఎవరికైనా వెబ్ ఆప్షన్కి సంబంధించి కంప్లీట్ మెంటర్షిప్ గైడెన్స్ కావాలనుకుంటే కనుక మెంబర్షిప్ తీసుకుంటే పర్సనల్గా మీకు వెబ్ ఆప్షన్స్ అనేది నేనే చెప్తాను. సో అందుకని వాళ్ళకి నేను ఒక టెలిగ్రామ్ గ్రూప్ సపరేట్గా క్రియేట్ చేశాను, మెంబర్స్ ఓన్లీ టెలిగ్రామ్ గ్రూప్. అక్కడ నేను క్విక్ రెస్పాన్స్ ఇస్తూ ఉంటాను అన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. సో మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇది మన కౌన్సిలింగ్ వెబ్సైట్ అనమాట. ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్లో మీకు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని కనిపిస్తుంది కదా, ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే సో ఇలా మీకు ప్రతి కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనకి విఐటిఏపీ కావాలి కాబట్టి విఐటిఏపీ అని సెర్చ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, విఐటిఏపీయు అంటే బీటెక్ సంబంధించిన బ్రాంచెస్ ఉంటాయి, విఐటిఏపీయుఎంటీ అంటే ఇంటిగ్రేటెడ్ సంబంధించిన బ్రాంచెస్ ఉంటాయి. లొకేషన్ వచ్చి అమరావతి, గుంటూరు డిస్టిక్, ప్రైవేట్ యూనివర్సిటీ అండ్ కో ఎడ్యుకేషన్ టైప్ కాబట్టి. అండ్ రీజన్ వచ్చి స్టేట్ వైడ్. సో 50% సీట్స్ ఏయూకి ఉంటాయి, 50% సీట్స్ ఎస్వీకి ఉంటాయి. సో విఐటిఏపీలోకి వెళ్తే కనుక కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి, ఎస్టాబ్లిష్ అయిన ఇయర్, హాస్టల్ అవైలబిలిటీ, బాయ్స్ గర్ల్స్కి హాస్టల్ అవైలబిలిటీ ఉంటుంది, టైప్ ఆఫ్ కాలేజ్ ప్రైవేట్ యూనివర్సిటీ, మైనారిటీ కాలేజా కాదా, ఎన్ఏ. సో కో ఎడ్యుకేషన్, స్టేట్ వైడ్ రీజన్ అండ్ అడ్రస్, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే కనుక కోర్స్ ఫీలోకి వెళ్తే మనకి కోర్స్ ఫీ అనేది 70,000 మాత్రమే ఉంది. సో ఫీజ్ అయితే ఏమి ఇంక్రీజ్ అవ్వలేదు, హ్యాపీ న్యూస్ అనమాట అది. సో సీట్స్ కూడా ఏమి ఇంక్రీజ్ అవ్వలేదు, సీట్స్ కూడా లాస్ట్ ఇయర్ లానే ఉన్నాయి. సిఎస్బిఎస్కి 79 సీట్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి 962 సీట్స్, ఈసీకి 84 సీట్స్, మెకానికల్ ఇంజనీరింగ్ 49 సీట్స్. అండ్ కోర్ సిఎస్సి మాత్రమే ఉంటుంది కౌన్సిలింగ్లో, స్పెషలైజేషన్స్ మైనర్స్ డబుల్ మేజర్స్ అనేవి సెకండ్ ఇయర్లో ఇస్తారు కాబట్టి. సో కౌన్సిలింగ్లో మాత్రం కోర్ సిఎస్సి మాత్రమే ఉంది. సో ఎంటెక్ కూడా చూద్దాం. సో కమింగ్ టు ఎంటెక్ వచ్చేసరికి సేమ్ డీటెయిల్స్ ఉంటాయి, కోడ్ ఒకటే మారుతుంది ఎంటెక్కి. ఎంటెక్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 66 సీట్స్ ఉన్నాయి, ఎంటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ 56 సీట్స్ ఉన్నాయి. వీటి ఫీజు కూడా 70,000 మాత్రమే ఉంది. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే, నన్ను చాలామంది అడుగుతుంది ఏంటంటే సెకండ్ ఇయర్లో బ్రాంచ్ టు బ్రాంచ్ చేంజ్ అవ్వచ్చా అని అడుగుతున్నారు, అలా పాసిబిలిటీ అయితే లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే 5 ఇయర్స్ కోర్సులో 4 ఇయర్స్ కంప్లీట్ చేసిన తర్వాత బీటెక్ సర్టిఫికేట్ తీసుకొని ఎగ్జిట్ అవ్వచ్చా అని అడుగుతున్నారు, అలా పాసిబిలిటీ లేదు. మీరు ఖచ్చితంగా 5 ఇయర్స్ కంప్లీట్ చేయాల్సిందే, అప్పుడే మీకు ఎంటెక్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. సో అదనమాట. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.